నేను అడిగేది ఏంటంటే ఏ రోజైనా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఆదాయం గుర్తుపెట్టుకోండి ట్యాక్స్ కావచ్చు లేదా ఒక విపత్కర పరిస్థితులు కావచ్చు వాళ్ళకు తోచినంతలో సినిమా పరిశ్రమకు పరిశ్రమ రాష్ట్రానికి అండగా ఉంది ప్రభుత్వానికి అండగా ఉంది కానీ ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఇప్పుడు ఇన్ని విభేదాలు ఉన్నా కానీ మళ్ళీ తలా మొన్న 50 లక్షలు ఇచ్చారు అది వాళ్ళు చేసే పని మనం ఎప్పుడు మనం ఎప్పుడైనా ఉపయోగపడుతున్నామా మనమే ఉపయోగపడడం లేదు ఒకసారి నేను ఆత్మ పరిశీలన చేసుకోండి మనం ఎంతసేపు వాళ్ళు ఈ రోజు లాస్ట్ మినిట్ సార్ నేను ఒక మాట అడుగుతున్నా ఇంత సమస్యను విజనీరతో ముందం గుర్తించిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్ ఆయన అడిగాడు సార్ ఇది ఒకవేళ కక్ష సాధింపు అయితే నన్ను సాధించండి నేను ఇక్కడ పార్టీలు పక్కన పెడుతున్నా వైసీపీ జనసేన ఒకవేళ అటువంటిది ఏదన్నా మీ దృష్టికి వచ్చి కక్ష సాధింపు అని మీరు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేట్టుగా ఉంటే అది నా మీద ఒక్కరి మీద చూపించండి దయచేసి అక్కడ వద్దు అన్నప్పుడు ఒకరిద్దరు హీరోలు వస్తే వాళ్ళని ఎలా ట్రోల్ చేశారు సార్ వాళ్ళని నానీని కానీ వీళ్ళని కానీ అలా తిట్టారు మరి ఈ రోజు మోహన్ బాబు ఆ రోజు ఎక్కడికి పోయాడండి మౌనంగా ఉంటే నేను మాట్లాడడం లేదని ఇతను ఒక మానసిక రోగి సార్ మీరు గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియన్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారిని చిరంజీవి గారు కూడా నా స్థాయి వాళ్లే అని చెప్పుకోవడానికి కొన్ని డ్రామాలు వేస్తుంటాడు వాడు రజనీకాంత్ ఎస్ అనొచ్చా నీకు స్నేహితుడు కావచ్చు ఇప్పుడు గౌరవంగా నేను వర్మ కూడా స్నేహితులమే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం చెప్పండి నాయకులు చెప్పండి అంటే ఇటువంటిది అంటే ఏంటంటే ఇతను సస్టైన్ కావడానికి ఇతను సస్టైన్ కావడానికి వీళ్ళందరితో నేను పెద్ద మనిషి అనిపించుకోవడానికి వేసుకున్నటువంటి ఒక కోటు ఒక ముసుగు అంతే ఏం లేదు ఇతను చరిత్ర తీసుకోండి ఎట్లా పెద్ద మనిషి అంటారు మీరు మహిళలను దూషించి మహిళలను కొట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే వాళ్ళు పెద్ద మనిషి ఎలా అవుతారండి ఇవన్నీ గొడవలు చూశాక సున్నిత మనసుకుడైనా ఎందుకు అని చెప్తున్నాను వినండి ఈరోజు మాట్లాడే సోకాళ్ళు మంత్రులు సోకాళ్ళు ఎమ్మెల్యేలు తనకు చేతనైనంత మంది నుంచి 10 నుంచి 15 మంది తన తీరుష్మాతో గెలిపించిన వ్యక్తి పెద్ద మనిషి చిరంజీవి గారు తను మంత్రి చేస్తే మంత్రులైన వ్యక్తులు వీళ్ళు చాలా మంది అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా మనం ఒక మాట సార్ వర్మ గారు లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే నేను పెద్ద మనిషిగా ఉండను అంటే మనిషి చెప్పినా వినకుండా ఉండేటువంటి ఇద్దరు అది ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు చీమంత్రి కావచ్చు నేను పెద్దరికంగా ఒక మాట అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆ గొడవను పంచాయతీ చేయలేని పరిస్థితి రోజు వచ్చి ఇటువంటి నేను చేయను నాకొద్దు నేను సమస్య వచ్చినప్పుడు పిలవండి మీ బిడ్డగా అండగా ఉంటాను అర్ధరాత్రి తలుపులు తీస్తాను మీకు ఆహార సమస్య కోవిడ్ ఇటువంటి ఆరోగ్య సమస్య ఎనీటైం మీకు తోడుగా ఉంటానని చెప్పాడు నిజంగా మేము వెల్కమ్ చేస్తున్నాం మా హీరోకు ఎందుకంటే ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క సున్నితత్వం ప్రతి నిమిషం ఇంకో లాస్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఒక టీం ఉంటారండి భావ దరిద్రం అండి సినిమా పరిశ్రమకు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఒకడు పిల్లికి పిచ్చం వేయడు ఒకడు ఒక సినిమా తీసినోడు కాదు వీళ్ళు మేము దాసనారాయణరావు శిష్యులు అని సస్టైన్ చేసుకుంటూ ఆయన పేరు చెప్పి ఆయన ఉన్నప్పుడు మేము ఇలా ఉన్నాం అని చెప్పి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి తప్పితే వీళ్ళు సినిమా పరిశ్రమకి ఏమీ చేయరు పిల్లికి బిచ్చం వేయరు ఒకడు ఒక సినిమా తీయడు వాళ్ళు మనం మోసుకుంటా ఉండాలి ఇది అంటే మీరు ఎవరి గురించి ప్రస్తావించారో వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి కదండి సొంత సినిమాలు ఎవరి మరి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడిన వ్యక్తి మాట్లాడలేదని అన్నది కానీ వాళ్ళు సినిమాలు తీరు అనడానికి లేదు కదా సినిమాలు తీశారు కదా పోనీ మీరు సపోర్ట్ చేసిన ఒక చిన్న సినిమా చెప్పండి మోహన్ బాబు గారు ఒక చిన్న సినిమాకు వెళ్ళి ఆయన ఆశీర్వదించి ఆయన దగ్గర తీసుకుని ఆయన థియేటర్లు ఇప్పించి చేసినాడు ఒకటి చూపించిన చరిత్రలో ఆయనకి థియేటర్ లేవుగా ఇప్పుడు అదేగా ఆయన బాధ ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా మాది డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు కొంతమంది కమంద హస్తాల్లో ఉన్నాయి ఈ రోజు ఆయన ఇద్దరు కొడుకులు ఆయనతో రారు ఆయన ఇద్దరు కొడుకులు ఆయనతో రారు ఆయన పెద్ద మనిషి కానీ పోదాం రండి అంటే ఇది ఆయన పరిస్థితి సస్టైన్ చేయడానికి చేసే డ్రామాలు అండి ఇవన్నీ ఇవన్నీ మొత్తం ప్రజలందరికీ తెలుసు నేనేమంటున్నానంటే ఒక మాట చెప్తున్నాను సార్ మేము అభిమానులందరూ కూడా కొన్ని విషయాల్లో డిఫర్ అయినా కానీ మీకు చేత కాదు మీది భావావేశం ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం అభినందించే గుణం ఉండాలి అని చెప్పి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన పెద్ద మనిషి చిరంజీవి గారా కాదు అవునా అండి మరి ఒక్క మాట అన్నాడా ఎవరినన్నా ఒకరిని విమర్శించాడా బట్ నన్ను నేను వస్తే పని జరగదేమో నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇటువంటి పెద్ద మనిషి తరగా నేను వెళ్ళిపోతానని ఆయన విరమించుకున్నాడు తప్పే ఉందండి దాంట్లో ఇప్పుడు ఎవరో ఏ పెద్ద మనిషో ఎన్ని 100 మందిని తీసుకుపోతాడో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోవాలి లేకుంటే ఇది ఒక డ్రామానేమో నువ్వు ఒక లెటర్ రాయి నువ్వు చెప్తే మేము విన్నట్టు
నువ్వు నేను బంధువు కాబట్టి అన్నట్టు నువ్వు చెప్పిన తర్వాత నేను విన్నాను మోహన్ బాబు గారు అన్నట్టు లేదు మీరు ఇప్పుడు రేపు పొద్దున్నే తీసుకోమనండి వి వామ్ వెల్కమ్ నారాయణమూర్తి గారు పీపుల్స్ ప్రజల మనిషి ఆయన కూడా నేను మంత్రి ఇంటికి